ఇర్ఫాన్ మక్బుల్ ఇద్దరూ స్నేహితులు. మక్బుల్కి చికెన్ అమ్మే దుకాణం ఉంటుంది, కానీ ఇర్ఫాన్ ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. ఏమైంది మిత్రమా, ఇవాళ కూడా నీకు ఉద్యోగం దొరకలేదా? నన్ను ఏమని చెప్పమంటావు బాయ్? ఏమీ అర్థం కావడం లేదు. ఇంత చదువు చదువుకుంటే ఏమిటి ప్రయోజనం? కనీసం ఉద్యోగం కూడా రావటం లేదు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు బాయ్. ఇప్పుడు రుక్సానా బాధ్యత కూడా నా మీద ఉంది కదా. నువ్వు ఇంత త్వరగా పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది బాయ్. కానీ పెళ్లి అయిపోయింది కాబట్టి తన కోసం నువ్వు ఏదైనా ఒక పని చేయవలసి ఉంటుంది. నీకు తెలుసు కదా నా పెళ్లి ఏ పరిస్థితుల్లో జరిగిందో అని. నేను పెళ్లి చేసుకోలేదు అంటే రుక్సానా వాళ్ళ అబ్బా వేరే వారినిచ్చి పెళ్లి చేసేవాడు. ఇప్పుడు పెళ్లి తర్వాత నాకు బాధ్యతలు రెట్టింపయ్యాయి. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు బాయ్ అన్నట్టు ఇర్ఫాన్ బాయ్, నీకు షోర్మా చేయడం వచ్చు కదా? అవును, మరి నువ్వు షోర్మా దుకాణం పెట్టుకోవచ్చు కదా? దుకాణం పెట్టడానికి కూడా నా దగ్గర డబ్బులు కావాలి కదా బాయ్. అది ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేనున్నాను కదా నీకు అప్పు ఇస్తాను, వ్యాపారంలో సంపాదించాక అప్పు నాకిచ్చేయి. అలాగే తప్పకుండా. ఇర్ఫాన్ సంతోషంగా ఇంటికి వెళ్లి రుక్సానాకి ఆ విషయమంతా చెప్తాడు. అల్లా దేవల్లా, మీకొక దారి దొరికిందండి. ఇక త్వరలోనే మనం షోర్మా దుకాణం పెట్టబోతున్నాం. మంచి లాభాలు వస్తాయని అనుకుంటున్నాను. మన పరిస్థితులు కూడా కాస్తంత మెరుగుపడతాయి. తప్పకుండా, నేను ప్రార్థిస్తానండి. మక్బుల్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుని ఇర్ఫాన్ షవర్మా మషిన్ని కొంటాడు. తను మక్బుల్ దగ్గరే చికెన్ తీసుకుంటాడు. ఆ తర్వాత తన షవర్మా దుకాణాన్ని మొదలు పెడతాడు. చూడండి, ఒక షవర్మా ఇవ్వండి. అలాగే, ఇప్పుడే ఇస్తాను. నెమ్మది నెమ్మదిగా ఇర్ఫాన్ షవర్మా దుకాణం కస్టమర్లతో నిండిపోతుంది. చాలా రుచిగా ఉంది మీ షవర్మా. బాగా ఉంటుంది, మసాలాలు అన్ని ఇంట్లోనే తయారు చేస్తానుగా. భలే బావుంది, నిజంగా చాలా రుచిగా ఉంది ఇది. తన షవర్మా అందరికీ నచ్చినందుకు ఇర్ఫాన్ సంతోషిస్తాడు. కస్టమర్లందరూ ఎంతో ఇష్టంగా వచ్చి షవర్మా తిని వెళ్తారు. ఒకరోజు తన ఇంట్లో ఆ వారం వచ్చిన లాభాలు లెక్క పెట్టుకుంటాడు. 4,000 రూపాయలు లాభం వచ్చింది. ఇందులో నుండి నేను 2,000 రూపాయలు ఇంటి ఖర్చులకు, సరుకులకు తీసి పెడతాను. అలాగే 2,000 రూపాయలను మక్బుల్కి నేను అప్పు తీర్చడానికి ఇస్తాను. అలాగే, అది సరిగ్గా ఉంటుంది. ఇలాగే జరుగుతుంది అంటే త్వరలోనే మక్బుల్ బాయ్ అప్పుని నేను పూర్తిగా తీర్చేస్తాను. అయితే మంచిది. ఆ రోజు ఇర్ఫాన్ మక్బుల్కి అప్పులో కొంత భాగాన్ని చెల్లిస్తాడు. చూస్తుంటే నీ వ్యాపారం బాగా నడుస్తున్నట్టుంది బాయ్. అవును భయ్యా, ఇలాగే జరగాలని కోరుకుంటున్నాను. ఆహా, తప్పకుండా జరుగుతుంది. నువ్వు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉండు. అలాగే తప్పకుండా. ఇర్ఫాన్ ప్రతిరోజు సాయంత్రం షవర్మా దుకాణాన్ని తెరుస్తాడు. తను తెరవగానే కస్టమర్లు చాలా మంది వస్తూ ఉంటారు. ఒక షవర్మా ఇవ్వండి, నాకు కూడా ఒక గార్లిక్ షవర్మా ఇవ్వండి, నాకు కూడా ఒక షవర్మా. అలాగే, ఇప్పుడే ఇస్తాను. దుకాణం తెరిచిన తర్వాత మూతపడేంత వరకు ఇర్ఫాన్ పనిచేస్తూనే ఉంటాడు. కస్టమర్లు వస్తూనే ఉంటారు. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు ఇర్ఫాన్ దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్లి లాభాలు లెక్క పెట్టుకుని ఎంతో సంతోషిస్తాడు. జుబేర్ ప్రతిరోజు ఇర్ఫాన్ దుకాణం దగ్గర రద్దీని చూస్తూ ఉంటాడు. షవర్మా బిజినెస్ లో చాలా లాభాలు వస్తున్నాయి, నేను కూడా షవర్మా బిజినెస్ ని ప్రారంభించాలి. ఇర్ఫాన్ 80 రూపాయలకు షవర్మా అమ్ముతున్నాడు, నేను తనకంటే తక్కువ ధరకే అమ్ముతాను, అప్పుడు అందరూ నా దగ్గరికే వస్తారు కదా. జుబేర్ లెక్కలు వేసుకుంటాడు. షవర్మా ధరను ఎలా తగ్గించాలా అని ఆలోచిస్తాడు. నేను చౌకగా చికెన్ కొనుక్కోరావాలి. చవక చికెన్ కోసం వెతుకుతూ జుబేర్ చాలా చికెన్ షాపులకు వెళ్తాడు. అన్ని చోట్ల తనకి అదే ధర చెప్తారు. చివరికి తను అక్రమ్ దుకాణానికి వెళ్తాడు. అక్రమ్ మోసాలు చేస్తూ బతికే మనిషి. ఇలా చూడు బాయ్, నాకు రోజు 10 కిలోలు చికెన్ కావాలి, కాని రేటు మాత్రం తక్కువగా కావాలి. అయితే దానికి ఒకటే దారి ఉంది. ఏంటది? నువ్వు చనిపోయిన కోళ్లను కొనుక్కో, అటువంటి కోళ్లు నీకు కిలో 50 రూపాయలకే వస్తాయి. కాని చనిపోయిన కోళ్ల వల్ల నష్టం ఏమీ ఉండదా? అరే లేదు లేదు, చాలా మంది చనిపోయిన కోళ్లనే కొనుక్కుంటారు కదా, దాని గురించి ఎవరూ కనిపెట్టలేరు. ఏ కోడినైతే వాళ్ళు తింటున్నారో దానిని ప్రాణాలతో నరికారా లేక అది చనిపోయిందని? దానివల్ల ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది కదా. అరే బాయ్, ఇది అంత ఏమీ కాదు. కొంతమంది అయితే కోళ్లను కోళ్ల ఫామ్ నుండి తీసుకువెళ్లేటప్పుడే దారిలో కొన్ని కోళ్ళు
ఊపిరి ఆడక చనిపోతాయి బాయ్. వాటిని తినడం వల్ల ఏమీ నష్టం ఉండదు. సరే, మనం ఈ డీలను కుదుర్చుకుందాం. నువ్వు రోజు నాకు 50 చొప్పున 10 ఇవ్వాలి. తప్పకుండా. జుబేర్ షావర్మా చేయడానికి మషిన్ని కొంటాడు. ఆ తర్వాత ఇర్ఫాన్ షావర్మా దుకాణం పక్కనే తన దుకాణాన్ని తెరుస్తాడు. జుబేర్ చాలా పెద్ద బోర్డు మీద రేటు రాసి తగిలిస్తాడు. జుబేర్ 50 రూపాయలకే షావర్మాని అమ్ముతాడు. అందరూ కూడా అక్కడికి వెళ్లాక అందులో చాలా మంది తక్కువ ధరకు షావర్మా దొరకడం చూసి జుబేర్ దుకాణానికి వెళ్తారు. ఇప్పుడు కూడా కొంతమంది కస్టమర్లు ఇర్ఫాన్ దుకాణానికి వెళ్లే షావర్మా తింటారు. భాయ్, మీ షోర్మాలో ఉన్న రుచి అక్కడ లేదనిపిస్తుంది. ఏదో గందరగోళం ఉందనిపిస్తుంది. అతను 50 రూపాయలకు తగ్గట్టుగానే తయారు చేసి ఉంటాడు, అందుకే అంతకీ అమ్మగలుగుతున్నాడు. అది కూడా నిజమే. కానీ ఎవరైతే అది తింటారో వాళ్ళు మళ్లీ మళ్లీ నీ దగ్గరకే తిరిగి వస్తారు. నువ్వు కంగారు పడకు. నాకు ఆ దేవుడి మీద నమ్మకం ఉంది. ఆ రోజు ఇర్ఫాన్ మక్బూల్ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది ఇర్ఫాన్, ఇవాళ ఎందుకు నీ మొహం వాడిపోయింది? ఏమని చెప్పరు బాయ్, జుబేర్ కూడా షోర్మా దుకాణం పెట్టాడు. అతను షోర్మా 50 రూపాయలకి అమ్ముతున్నాడు బాయ్. అంత చౌకగా ఎలా? నాకు కూడా అదే అర్థం కావడం లేదు బాయ్. తను ఖచ్చితంగా ఏదో గందరగోళం చేస్తున్నాడు. అదేంటో మనం తెలుసుకోవాలి, కానీ ఎలా? నాతో రా, చెప్తాను. ఆ రోజు ఇర్ఫాన్ ఇంకా మక్బూల్ జుబేర్ని ఫాలో అవుతారు. జుబేర్ అక్రమ్ చికెన్ షాప్ నుంచి చికెన్ కొనడం వాళ్ళు గమనిస్తారు. ఇప్పుడు అర్థమైంది. ఏంటి, ఆ అక్రమ్ నిజాయితీ లేని మనిషి అని. అతను ఖచ్చితంగా జుబేర్కి చనిపోయిన కోలని చౌకదారుకు ఇస్తున్నట్టు ఉన్నాడు. కానీ అది మంచిది కాదు కదా. కస్టమర్ల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది. మనం ఇప్పుడేం చేయగలం? ఇద్దరూ ఆలోచిస్తారు వాళ్ళు జుబేర్ని అక్రమ్ని ఎలా ఆపాలా అని. అప్పుడే మక్బూల్కి గుర్తొస్తుంది వాళ్ల ఏరియాలోనే ఒక ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీస్ ఉంది అని. అక్కడ ఫుడ్ గురించి కంప్లైంట్ కూడా చేయొచ్చని. మనం ఫుడ్ ఇన్స్పెక్షన్ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ చేయడం మంచిది అనిపిస్తుంది. సరే. ఇర్ఫాన్ ఇంకా మక్బూల్ ఫుడ్ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ వాళ్ళు పెద్ద ఆఫీసర్కి జుబేర్ చేసే మోసం గురించి కంప్లైంట్ ఇస్తారు. మేము ఈ షోర్మాని పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఫుడ్ ఆఫీసర్ జుబేర్ షావర్మా దుకాణానికి వెళ్తాడు. అక్కడ ఉన్న చికెన్ని ఇంకా చపాతీలను పరీక్షిస్తారు. సార్ సార్, ఏదైనా సెటిల్మెంట్ చేసుకుందాం. నువ్వు జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు, పైగా మాకు లంచం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నావా? ఫుడ్ ఆఫీసర్ శాంపుల్స్ తీసుకుని వాటిని టెస్ట్ చేశారు. సార్, ఈ చికెన్ తినడానికి పనికిరాదు. దీనిని తినడం వల్ల ఆరోగ్యం చాలా త్వరగా పాడవుతుంది సార్. ఇతన్ని పోలీసులకు అప్పగించండి. పోలీసులు జుబేర్ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అక్రమ్ని కూడా అరెస్ట్ చేస్తారు. అందరికీ జుబేర్ చేసిన మోసం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత అందరూ నిజాయితీగా పనిచేసే ఇర్ఫాన్ దుకాణానికే వెళ్తారు. ఇర్ఫాన్ సమస్య తీరిపోతుంది. స్వార్థంగా ఆలోచించిన జుబేర్ తను చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే చవకగా దొరికితే అది అస్సలు మంచిది కాదు అని. నీలిమ తండ్రి చనిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలన్నీ నీలిమ మీదే పడతాయి. ఇక అందుకని తను ఒక చైనీస్ భేల్ బండిని పెట్టాలని అనుకుంటుంది. నీలిమ స్వయంగా ప్రతిరోజు చట్నీ తయారు చేస్తుంది. అలాగే నూడిల్స్ని కూడా ఫ్రై చేస్తుంది. సాయంత్రం 5 గంటలకల్లా తను తన బండిని పెట్టడం మొదలు పెడుతుంది. అక్క, నాకొక చైనీస్ బేల్ ఇవ్వండి. నాకూడా, నాకు 2 బేల్ పార్సిల్ కావాలి. నీలిమ బండిని పెట్టిన వెంటనే కస్టమర్లు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. నీలిమ ఒకరి తర్వాత ఒకరికి చైనీస్ భేల్ని ఇస్తూనే ఉంటుంది. అక్క, చాలా టేస్టీగా ఉంది, రుచిగా ఉంది. రేపు మేం మళ్ళీ వస్తాం. అలాగే, తప్పకుండా రండి. నీలిమ హోమ్ మేడ్ చట్నీ ఇంకా నూడిల్స్ టేస్ట్ మరెక్కడా ఏ దుకాణంలోనూ ఉండదు. తన కస్టమర్లందరికీ అదే విషయం బాగా నచ్చుతుంది. కొన్ని గంటల్లోనే నీలిమ తీసుకెళ్లిన వస్తువులన్నీ ఖాళీ అయిపోయేవి. తను ఇంటికి తిరిగి వచ్చేసేది. ఇదిగో అమ్మా, ఇవాల్టి సంపాదన. భలే, ఇవాళ నువ్వు 600 సంపాదించావా? ఆ, ఇవాళ చట్నీ నూడిల్స్ ఎక్కువగా చేశాను. మంచిది, రేపటి నుండి ఇలాగే ఎక్కువగా చెయ్యి. అలాగే అమ్మా. నీలిమ నూడిల్స్ ని ఎంత ఎక్కువగా తయారు చేసినా సరే
తన బండి తెరిచిన వెంటనే మొత్తమంతా దడదడ ఖాళీ అయిపోతూ ఉండేది. ఒకరోజు నీలిమ తన ఇంట్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది అసలు తను ఏం చెయ్యాలా అని. అమ్మా, ఎంత చట్నీ చేసినా లేక ఎంత నూడిల్స్ చేసినా కూడా మొత్తం అంతా ఖాళీ అయిపోతున్నాయి. అది మంచి విషయమే కదమ్మా. అది నిజమే, కానీ కొంతమంది కస్టమర్లు ఎప్పుడూ ఒట్టి చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తుంది. అదంతా మామూలమ్మా, దానికి మనమేం చేయగలం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. అలాగా, ఏంటది? అక్క, నువ్వు రెడీమిక్స్ నూడిల్స్ ఇంకా చట్నీని కొనిపెట్టుకో. మధ్య మధ్యలో నీ చట్నీతో దానిని మిక్స్ చేస్తూ ఉన్నావంటే అప్పుడు ఎవరికీ తెలీదు. అలా ఎలా తెలియకుండా ఉంటుంది? అయ్యో అమ్మా, అక్క నూడిల్స్ మధ్యలో రెడీమిక్స్ నూడిల్స్ ఉన్నాయంటే ఏవి అక్క నూడిల్స్ ఏవి రెడీమేడ్ నూడిల్స్ ఎవరికి తెలుస్తుంది చెప్పు. నిజానికి నువ్వు చెప్పింది నిజమే, కానీ ప్రస్తుతానికి నేను ఇలా చెయ్యను. ప్రస్తుతం నేను ఇంకా ఎక్కువ నూడిల్స్ చేస్తాను. అదైతే మంచిది నీలిమ. మరుసటి రోజు నుంచి నీలిమ ముందుగానే రెట్టింపు షేజ్వాన్ చట్నీ తయారు చేసి ముందుకంటే ఎక్కువ నూడిల్స్ ని ఫ్రై చేసి పెట్టుకుంటుంది. ఇప్పుడు అందరికి సరిపోతుందనుకుంటున్నాను. అన్ని వస్తువుల్ని తీసుకుని నీలిమ బండి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ రోజు నీలిమ బండి దగ్గరికి ఒక ఫేమస్ ఫుడ్ బ్లాగర్ వస్తాడు. నేను అక్క చైనీస్ బేల్ తినడానికి వచ్చాను, చాలా టేస్టీగా ఉంటుందని విన్నాను, చూద్దాం. భలే, ఇది చాలా రుచిగా ఉంది. మీరందరూ కూడా నీలిమ అక్క నూడిల్స్ ని ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. ఆ ఫుడ్ బ్లాగర్ వీడియో వైరల్ అవుతుంది. ఎవరెవరైతే ఆ వీడియోని చూస్తారో వాళ్లు నీలిమ బండి దగ్గరికి చేరుకునేవాళ్లు. ఇప్పుడు నీలిమాకి మళ్లీ నూడిల్స్ ఇంకా చట్నీ సరిపోలేదు. ఒక చైనీస్ బేల్ ఇవ్వండక్క. కానీ అంతా అయిపోయింది బాబు, మీరు రేపొస్తారా? నీలిమాకి తన కస్టమర్లని వట్టి చేతులతో తిరిగి పంపించడం ఏమాత్రం నచ్చేది కాదు. ఆ రోజు రాత్రి తను తిరిగి ఇంటికి వెళ్ళాక, అమ్మా, ఆ వైరల్ వీడియో కారణంగా కస్టమర్లు బాగా ఎక్కువైపోయారు. అదైతే మంచిదే కదమ్మా. ఆ అవును, కానీ ఇవాళ మళ్ళీ అంతా ఖాళీ అయిపోయింది. నేను కస్టమర్ని ఒట్టి చేతులతో పంపించాల్సి వస్తుంది. అయ్యో అక్క, నీకు మళ్ళీ చెప్తున్నాను, నా ఐడియాని ఉపయోగించుకో. హాహా, అవును, అదే ఆలోచిస్తున్నాను. రేపు బజార్ నుండి సామాన్ తెస్తాను. వెరీ గుడ్ అక్క. మరుసటి రోజు నీలిమ పట్నం నుంచి పెద్ద క్యాన్తో షేజ్వాన్ చట్నీ, పెద్ద పెద్ద నూడిల్స్ ప్యాకెట్లు తెస్తుంది. తర్వాత నీలిమ రోజూలాగా చట్నీని తయారు చేసి నూడిల్స్ ని కూడా ఫ్రై చేస్తుంది. వాటన్నిటినీ తీసుకుని తను బండి దగ్గరికి వెళ్తుంది. రోజూలాగా నీలిమ బండి పెట్టిన వెంటనే కస్టమర్లు వచ్చేస్తారు. నాకు రెండు చైనీస్ బేల్ పార్సెల్. నాకు ఒకటి, నాకు కూడా ఒకటి. నీలిమ పని చేస్తూనే ఉంటుంది. కొంచెం కొంచెంగా డబ్బాలో ఉన్న చట్నీ తగ్గిపోతూ ఉంటుంది. నేను బజార్లో కొన్న చట్నీ ఇంకా నూడిల్స్ మిక్స్ చేయడం మంచిదనిపిస్తోంది. తర్వాత నీలిమ తన చట్నీలో బయట కొన్న చట్నీని కలుపుతుంది. ఫ్రైడ్ నూడిల్స్ లో బజారు నూడిల్స్ ని కూడా కలుపుతుంది. నాకు రెండు చైనీస్ బేల్ కావాలి. హాహా, ఇస్తున్నాను. నీలిమ ముందులాగా కస్టమర్లందరికీ కూడా చైనీస్ బేల్ ని తయారు చేసి ఇస్తుంది. అక్క, రుచిలేదో తేడా ఉంది, ముందులాగా లేదు కానీ బానే ఉంది. నీలిమ సంతోషంగా ఉంటుంది తన కస్టమర్లకి బజార్లో కొన్న వస్తువులు కూడా నచ్చాయి అని. తర్వాతేముంది, ప్రతిరోజు నీలిమ బజార్లో కొన్న షేజ్వాన్ చట్నీ ఇంకా నూడిల్స్ ని తను తయారు చేసిన వస్తువుల్లో కలిపేసేది. ఎవరికి రుచిలో తేడా తెలియదు కదమ్మా. లేదమ్మా, పైగా అందరికి బాగా నచ్చింది. మంచిది, ఛాయ ఐడియా పనిచేసినట్టుంది. నీలిమ శ్రమ పట్టం తగ్గుతుందని తల్లి అనుకుంటుంది. నెమ్మది నెమ్మదిగా నీలిమ తక్కువగా వండటం మొదలు పెడుతుంది. ఎక్కువగా బజార్లో కొన్న వస్తువుల్నే ఉపయోగిస్తూ ఉండేది. కానీ అప్పుడు కూడా తన బండి దగ్గర కస్టమర్లెక్కువగానే ఉంటారు. తర్వాత ఒకరోజు నీలిమ బండి పక్కన అశోక్ తన చైనీస్ బండిని పెడతాడు. తను షేజ్వాన్ చట్నీ ఇంకా నూడిల్స్ అన్నిటినీ బజార్లో కొని తెచ్చేవాడు. నీలిమ కస్టమర్లు అశోక్ చైనీ భేల్ ని కూడా రుచి చూస్తారు. ఇది అచ్చం నీలిమాక చట్నీలాగా ఉంది, ఏంటి నిజంగానా? ఒక్కొక్కరిగా అందరు కస్టమర్లు అశోక్ భేల్ని టేస్ట్ చేస్తారు. వాళ్లకి అది కూడా నచ్చుతుంది. అశోక్ చాలా తెలివైనవాడు. అతను కస్టమర్లను తనవైపు లాక్కోవడానికి అతను చైనీస్ భేల్ ధరను 10 రూపాయల నుండి 8 రూపాయలకు తగ్గించేస్తాడు. ఏంటి, 8 రూపాయలకేనా? బాగుంది, ఎలాగో రుచి ఇద్దరిది ఒకేలా ఉంది కదా. అవును నిజమే, ధర తక్కువగా ఉన్న కారణంగా అశోక్ బండి దగ్గర కస్టమర్లు ఎక్కువగా ఉంటారు. ఇక చూస్తూ ఉండగానే నీలిమ బండి ఖాళీ అయిపోతుంది. ఇవాళ మొదటిసారి నీలిమ వస్తువులన్నీ మిగిలిపోయాయి. తను ఎంతో దిగులుగా ఇంటికి వెళ్తుంది. ఏమైందమ్మా,
అశోక్ నా బండి పక్కన చైనీస్ బేలా బండి పెట్టాడమ్మా. ధర 8 రూపాయలే పెట్టాడు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరూ రావడం లేదు. అయితే అక్క, నువ్వు కూడా ధర తగ్గించు. కానీ దానివల్ల లాభం తగ్గిపోతుంది కదా. ఏం పర్వాలేదు, కనీసం అంతా అమ్ముడుపోతుంది కదా. మరుసటి రోజు నీలిమ కొత్త బోర్డు తగిలిస్తుంది. తను చైనీస్ బేల్ ధర 7 రూపాయలు చేస్తుంది. 7 రూపాయల ధరను చూడగానే కస్టమర్లు నీలిమ బండి దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాల్సిందే. అశోక్ తన ధరను తగ్గించి 5 రూపాయలు చేస్తాడు. 5 రూపాయలకే బేలా? నేను ఇవాళ 2 ప్లేట్లు తింటాను. ఆ తర్వాత మళ్లీ కస్టమర్లందరూ కూడా అశోక్ బండి దగ్గరకే వెళ్తారు. నీలిమ తల పట్టుకుంటుంది. తనకి అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. ఎన్నో గంటల పాటు అక్కడే కూర్చున్న తర్వాత నీలిమ ఇంటికి తిరిగి వెళ్తుంది. నా ఐడియా పనిచేసిందే కదక్క. లేదు, అశోక్ ధరను 5 రూపాయలు చేశాడు. ఇవాళ కూడా నూడిల్స్ అమ్ముడుపోలేదమ్మా. నేను 5 రూపాయల కంటే తక్కువగా నూడిల్స్ అమ్మడం అసలు కుదరదు. మరిప్పుడేం చేస్తావు? నేను నీ మాట వినకుండా ఉండాల్సింది. నా చైనీస్ బేల్ వ్యాపారం బాగా నడుస్తూ ఉండేది. ఎక్కువ లాభం గురించి ఆలోచించి ఆలోచించి బజార్ నుండి కొని తీసుకొచ్చాను. దానివల్ల నాకు నష్టాలు మొదలయ్యాయి. నేను స్వార్థంగా ఆలోచించకుండా ఉండాల్సింది. కానీ నువ్వు ఇప్పుడేం చేస్తావు నీలిమా? ముందు ఏం చేసేదాన్నో అదే చేస్తాను. స్వయంగా చట్నీ నూడిల్స్ తయారు చేసి చైనీస్ బేల్ తయారు చేస్తాను పూర్తిగా నిజాయితీగా. మరుసటి రోజు నీలిమ షేజ్వాన్ చట్నీ నూడిల్స్ ని తయారు చేయడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత సాయంత్రం తను తన బండి దగ్గరికి చేరుకుంటుంది. నీలిమ బోర్డ్ చేంజ్ చేసి 10 రూపాయలు రాస్తుంది. అలాగే దానిమీద హోమ్ మేడ్ చైనీస్ బేల్ అని రాస్తుంది. కాసేపటి వరకు నీలిమ బండి దగ్గరికి కస్టమర్లు రారు. ఆ తర్వాత ఒక ఆవిడొస్తుంది. మీ చైనీస్ బేల్ ఎందుకింత ఖరీదక్క? నా చట్నీ ఇంకా నూడిల్స్ హోమ్ మేడ్ కాబట్టి ఇటువంటి రుచి మీకు మార్కెట్లో ఇంకెవరి దగ్గర దొరకదు కాబట్టి. ఒక చైనీస్ బేల్ ఇవ్వండి అక్క. నీలిమ వచ్చిన ఆవిడికి చైనీస్ బేల్ ఇస్తుంది. చాలా బాగుంది, ఇంతవరకు ఇటువంటి చైనీస్ బేల్ నేను ఎప్పుడూ తినలేదు. నెమ్మది నెమ్మదిగా నీలిమ రెగ్యులర్ కస్టమర్స్ తిరిగి వస్తారు. ఇది పాత బేల్లక చాలా రుచిగా ఉంది, చాలా బాగుంది. ఇక ఆ తర్వాతే ఉంది, కస్టమర్లందరూ కూడా నీలిమ చైనీస్ బేల్ కోసం వచ్చేస్తారు. అశోక్ బండిలో ధర తక్కువే, కానీ అక్కడికి ఒక్క కస్టమర్ కూడా వెళ్లరు. అశోక్కి తను ఏం చెయ్యాలో అసలేమీ అర్థం కాదు. కానీ నీలిమ చేసే ఒరిజినల్ చైనీస్ బేల్కి సాటి ఉండదు. మళ్లీ ఒకసారి నీలిమ వ్యాపారం పెరుగుతుంది. తను సంతోషంగా ఉంటుంది. ఇంకెప్పుడూ కూడా తను వ్యాపారంలో స్వార్థాన్ని చూపించదు. అంజు సాగర్ల కుటుంబం ఢిల్లీకి దగ్గర్లో ఉండే గోపాల్పూర్ గ్రామంలో ఉండేవారు. ఆమె తల్లి ఒక స్కూల్లో స్వీపర్గా పనిచేస్తుండేది. ఆమె తండ్రి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండేవాడు. అంజు, రిమోట్ ఇవ్వవే, నేను మంచి ఫైట్ సీన్ చూస్తున్నాను. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు. చూసావా నాన్న, నేను మంచి నీళ్లు తాగడానికి వెళ్లగానే తను రిమోట్ తీసేసుకుంది. నాన్న, వీడు 2 గంటల నుంచి ఫైట్ సీన్ చూస్తూనే ఉన్నాడు. వీడికి నేను రిమోట్ ఇవ్వను. నీ పాత చింతకాయ పచ్చళ్లాంటి సీరియళ్లు రోజంతా వస్తూనే ఉంటాయి. ఒకరోజు చూడకపోతే ఏం కాదులే. చూడండి పిల్లలు, మీరలా కొట్టుకోవద్దు. చెరి కాసేపు మీకిష్టమైన ప్రోగ్రాంను చూసుకోండి. మీరిద్దరూ మళ్ళీ గొడవ మొదలు పెట్టారా? మమ్మీ, ఈరోజు ఇంత తొందరగా వచ్చావేంటి? ఈరోజు కూడా స్కూల్కి హాలిడేనా? అవును బాబు, ఈరోజు కూడా స్కూల్కి హాలిడేనే. ఎప్పుడు తెరుస్తారో ఏమో తెలియట్లేదు. ఈ ఉద్యోగం వదిలేయాల్సి వస్తుందేమో. ఈరోజు రాత్రికి మీరిద్దరు ఏం తింటారు? మమ్మీ, రాజుకి రాజమా అన్నం వండు. నువ్వు వండిన రాజమా అన్నం తింటే ఆ రుచియే వేరుగా ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత అంజు సాగర్ల తల్లి ఉద్యోగం పోతుంది. ఇప్పుడేం చేద్దాం మమ్మీ? మన ఆకలితో చచ్చిపోవలసిందేనా? లేదమ్మా, అలా మాట్లాడకూడదు. మనం ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదాం. మమ్మీ, మనం ఢిల్లీకి వెళ్దాం. అక్కడ రాజమా అన్నం బండి ఓపెన్ చేద్దాం. నా ఫ్రెండ్ రాజు వాళ్ళ నాన్న కూడా ఢిల్లీలో పానీపూరి బండి నడిపిస్తున్నాడు. రాజు ఏం చెప్పాడంటే, వాళ్ల నాన్న ప్రతీ నెల 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడట. కాని బాబు, మరి ఇంట్లో మీ నాన్నని ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు? మమ్మీ, నువ్వు సాగర్తో కలిసి ఢిల్లీకి వెళ్ళిపో. నేనింట్లోనే ఉండి నాన్నను చూసుకుంటాను. సాగర్ అతని తల్లి కలిసి ఢిల్లీకి వెళ్తారు. వాళ్లు ఒక బండి తయారు చేసుకుని ఒక మెయిన్ రోడ్డు మీద రాజ్మా అన్నం అమ్మటం మొదలు పెడతారు. అమ్మ రాజ్మా అన్నం వండుతుంది. సాగర్ రోడ్డు మీదకి వెళ్లి జనాన్ని పిలుస్తూ ఉంటాడు.
రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి. కేవలం 20 రూపాయలకే ఒక ప్లేట్. రండి, రుచికరమైన రాజ్మా అన్నం తినండి. కొద్ది రోజుల్లోనే సాగర్ వాళ్ల బండి దగ్గర రాజ్మా అన్నం తినేవాళ్ల సంఖ్య బాగా పెరుగుతుంది. సాగర్, అతని తల్లి ఎక్కడైతే బండి పెట్టుకుంటారో సరిగ్గా దాని వెనుకే ఒక ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ యజమాని సుమన్ రెడ్డి సాగర్ వాళ్లు తన హోటల్ ముందు ఒక రాజ్మా అన్నం బండి నడుపుతూ వాళ్లు చాలా డబ్బు సంపాదించడం తట్టుకోలేక అతను అసూయపడతాడు. ఈ రాజ్మా అన్నం ఉండే ఆవిడ ఆవిడ కొడుకు అలాగే సంపాదిస్తూ పోతే వీళ్ళు ఏదో ఒక రోజు నాకంటే పెద్ద హోటల్ ఓపెన్ చేసేస్తారు. నేను ఏదో ఒకటి చేసి వీళ్ళ వ్యాపారం మీద దెబ్బ కొట్టాలి. ఒకరోజు పొద్దున్నే సుమన్ అతనికి తెలిసిన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ని తీసుకుని సాగర్ వాళ్ల బండి దగ్గరికి వస్తాడు. ముందు మీ బండిని ఇక్కడి నుంచి తీసేయండి. మీరు నా హోటల్ ముందు బండి పెట్టడానికి వీల్లేదు. మీ వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని తెలుసుకోండి. సాగర్ అతని తల్లి కలిసి తమ బండిని అక్కడ్నుంచి తీసేయబోతుండగా సుమన్ తన కాలితో బండిని తంతాడు. దాంతో ఆ బండి కొద్ది దూరం వెళ్లి పడిపోతుంది. సుమన్తో పాటు ఒక ఇన్స్పెక్టర్ కూడా ఉంటాడు. ఆ కారణంతోనే సాగర్ అతని తల్లి సుమన్ ఏమీ అనలేకపోతారు. కళ్లల్లో నుండి నీళ్లు కారుస్తూ అలాగే నిలబడిపోతారు. మమ్మీ, నేనిప్పుడే వెళ్లి ఆ సుమన్ ముఖం పగలగొడతాను. వద్దు బాబు, ఇది సిటీ కదా, మన ఊరు కాదు. పోలీసులు నిన్ను పట్టుకెళ్లారు. చట్టం ఎప్పుడూ కూడా ధనవంతుల వైపే ఉంటుంది. మనం వేరే ఏదైనా చోటుకు వెళ్లి అక్కడ వ్యాపారం చేసుకుందాం. బండి పడిపోవడంతో దానిమీద మొత్తం రాజ్మా అన్నం, మిగతా వస్తువులన్నీ మట్టిలో పడిపోయి పాడైపోతాయి. మమ్మీ, మనం మళ్ళీ కొత్తగా రాజ్మా బియ్యం కొనుక్కోవాల్సిందే. అప్పుడే రోడ్డు మీదకి రాజ్మా బియ్యం అమ్మే ఒకతను వస్తాడు. అన్నయ్య, కిలో రాజ్మా బియ్యం ఎంతకిస్తావు? తీసుకోండి చెల్లెమ్మా, మీకోసం తక్కువ చేసిస్తాను. సాగర్ అతని తల్లి ఒకేసారి 20 కిలోల రాజ్మా, 20 కిలోల బియ్యం తీసుకుంటారు. తర్వాతి రోజు ఆమె కొత్త బియ్యంతో రాజ్మా అన్నం వండి ఒక కస్టమర్కి పెడుతుంది. అప్పుడు ఆ కస్టమర్ ఇలా అంటాడు. మీ దగ్గర రాజ్మా అన్నం తింటుంటే చికెన్ వాసన వస్తుంది. రాజ్మా అన్నంలో చికెన్ వాసన వస్తుందా? మీరు చెప్పేది నిజమేనా? సాగర్ అతని తల్లి కలిసి రాజ్మా అన్నం తిని చూస్తారు. వాళ్లకు కూడా మంచి రుచికరమైన చికెన్ తింటున్నట్టు అనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్లందరికీ రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తోందని తెలిసిపోతుంది. దాంతో చుట్టుపక్కల వాళ్లంతా సాగర్ వాళ్ల బండి దగ్గరికి వచ్చి రాజ్మా అన్నం తింటూ ఉంటారు. వాళ్ల వ్యాపారం ఎంతగా పెరిగిపోతుందంటే సహాయం కోసం అంజుని కూడా పిలవాల్సి వస్తుంది. కేవలం 20 రూపాయల రాజ్మా అన్నంలో చికెన్ రుచి వస్తుంటే తినకుండా ఎవరుంటారు? రాజ్మా అన్నంలో చికెన్ టేస్ట్ వస్తోందని సుమన్కి కూడా తెలిసిపోతుంది. వీళ్ళు ఏదో వ్యాపారం చేసి తెలివిగా రాజ్మా అన్నంలో చికెన్ కలిపి ఉంటారు. నేను కూడా నా హోటల్లో తెలియకుండా చికెన్ కలుపుతాను. తరువాత నా హోటల్ వ్యాపారం ఎన్నో రెట్లు పెరిగిపోతుంది. సుమన్ కూడా తన ప్యూర్ వెజిటేరియన్ హోటల్లో చికెన్ ని కలపడం మొదలు పెడతాడు. ఒకరోజు ఒక రాజకీయ పార్టీకి చెందిన పెద్ద నాయకుడు సుమన్ హోటల్కి భోజనంకి వస్తాడు. అతనికి అన్నంలో చికెన్ కనబడుతుంది. ఏ హోటల్ ఓనర్, ఏంటిది? నువ్వు నా భోజనంలో చికెన్ కలిపి నా నియమాన్ని పాడు చేశావు. ఆ నాయకుడు సుమన్ ని పట్టుకుని బాగా కొట్టి తర్వాత సుమన్ హోటల్ ని మోయించేస్తాడు. మరోవైపు సాగర్ వాళ్ల బండి దగ్గర నాన్ వెజ్ తినేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఒకరోజు సుమన్ తప్పనిసరి పరిస్థితుల్లో సాగర్ తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మా, నేను మీకు చేసిన అన్యాయానికి దయచేసి నన్ను క్షమించండి. నా హోటల్ను కూడా మీరు మూయించారు. మీరే ఈ హోటల్ను కొనుక్కుని నాకు సహాయం చేయండి. నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. వేరే ఏదైనా ఊరు వెళ్ళి హోటల్ పెట్టుకుంటాను. సాగర్ అతని తల్లి కలిసి సుమన్ హోటల్ని కొనేస్తారు. మమ్మీ, మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం అతనే. మనకి మాయా రాజ్మా బియ్యం ఇచ్చిన అతను. అతన్ని వెతికేందుకు నేను చాలా ట్రై చేశాను, కానీ ఎక్కడా ఆయన కనిపించలేదు. బహుశా ఆ దేవుడు పంపితే మనకి సహాయం చేసేందుకు వచ్చిన దేవదూత అయి ఉంటాడు. మమ్మీ, ఈ దేవదూతలు నిజంగానే ఉంటారా అమ్మా? తెలీదమ్మా, కానీ అనుభవం మాత్రం అదే చెప్తోంది, అదే ఉన్నారని. మీర్పూర్ గ్రామంలో హరి సింగ్ అనే మిఠాయి వ్యాపారి ఉండేవాడు.
హరిసింగ్ దగ్గర బలంగా ఆరోగ్యంగా ఉండే ఒక ఆవు ఉండేది. అది రోజుకి 50 లీటర్ల పాలు ఇస్తుండేది. హరిసింగ్ తన ఆవు పాలతో ఇంట్లోనే నెయ్యి తయారు చేసేవాడు. తరువాత ఆ స్వచ్ఛమైన నెయ్యితో మిఠాయిలు తయారు చేసేవాడు. శుభ్రంగా ఉన్న కారణంగా ఊరిలోని వాళ్లందరూ హరిసింగ్ దుకాణంలోని స్వీట్సే కొనేవారు. మిగతా ఏ దుకాణంలోనూ మిఠాయిలు అమ్ముడుపోయేవి కాదు. హరిసింగ్ దుకాణానికి సరిగ్గా ఎదురుగా రాధేశ్యామ్ మిఠాయి దుకాణం ఉండేది. హరిసింగ్ దుకాణం దగ్గర అంతమంది ఉంటే మన దుకాణం వైపు ఒక్కరు కూడా రావటం లేదేంటి? సేట్, నాకు అర్థం కాదు, అందరూ ఆ హరిసింగ్ దుకాణానికే ఎందుకు వెళ్తారో? మన దుకాణంలోని స్వీట్స్ కూడా ఇంచుమించు అలాగే ఉంటాయి కదా. అందరికీ అతని ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం. అతని ఆవు అందరికీ కామధేను అయిపోయింది. ఒకప్పుడు అతను చాలా బీదవాడు, కానీ ఇప్పుడు ఆవు సహాయంతో ధనవంతుడైపోయాడు. హరిసింగ్ కి పెళ్లి ఊరేగింపుకి వెళ్లడం అంటే చాలా ఇష్టం. అతను ప్రతి పెళ్లి ఊరేగింపుకి వెళ్తుండేవాడు. ఒకరోజు హరిసింగ్ ట్రాక్టర్ మీద కూర్చుని ఊరేగింపుకు వెళ్తాడు. ఆ ఊరేగింపు ఒకచోట ఆగిపోతుంది. హరిసింగ్ ట్రాక్టర్ దిగిపోయి టాయిలెట్ చేసేందుకు చెట్లలోకి వెళ్తాడు. హఠాత్తుగా హరిసింగ్ వెనక ఒక నక్క వచ్చి నిలబడుతుంది. హరిసింగ్ వెనక ముందు చూసుకోకుండా భయపడుతూ ఆ చెట్ల లోపలికి పరిగెత్తుతాడు. అలా కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిన తరువాత అతను ఊపిరి తీసుకుంటాడు. నక్క అతన్ని ఎప్పుడో వదిలి వెళ్లిపోతుంది, కాని అతను దారి మర్చిపోతాడు. ఎటువైపు వెళ్లాలో అర్థం కావడం లేదే. హరిసింగ్ ఆ అడవిలో ఒకే చోట చక్కర్లు కొడుతూ ఉంటాడు. అప్పటికి చీకటైపోతుంది. ఈ అడవిలో నుండి బయటికి వెళ్లడం నా వల్ల కాదనుకుంటాను. హరిసింగ్ నిరాశతో కూర్చుంటాడు. అప్పుడు అతనికి ఒకవైపు నుండి గంట కొట్టిన శబ్దం వినిపిస్తుంది. హరిసింగ్ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్తాడు. అక్కడ తెల్లగా తళతళా మెరుస్తున్న ఒక ఆవు మెడలో గంట కట్టి ఉండటం హరిసింగ్ చూస్తాడు. ఈ ఆవు చాలా అందంగా ఉంది. హరిసింగ్ ఆ ఆవుని తాడుతో కట్టేసి తన ఇంట్లో ఉన్న వాళ్ల గురించి ఆలోచిస్తాడు. ఈ సమయానికి నేను ఇంట్లో ఉండి ఉంటే. ఆ ఆవు గంట మోగిస్తుంది. ఆశ్చర్యంగా హరిసింగ్ తన ఇంటికి చేరుకుంటాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇన్ని రోజుల నుండి ఎక్కడికి వెళ్లిపోయావు? నువ్వు తప్పకుండా పక్కింటి విమలతో కలిసిపోయి ఉంటావు. ఆమె కూడా చాలా రోజుల నుండి కనిపించటం లేదు. అదేం కాదు, నేను లాలా చౌదరి కొడుకు పెళ్లి ఊరేగింపుకి వెళ్లాను. అడవిలో తప్పిపోయాను. చూడు, అడవిలో నాకు ఏం దొరికిందో. నువ్వెప్పుడైనా ఇంత అందమైన తెలివైన ఆవుని చూశావా? ఇది సాక్షాత్తు కామధేనువులాగానే ఉంది. కామధేనువా? అవును, కామధేనువు అంటే ఏంటంటే అది మనం ఏం కోరుకుంటే అది తప్పకుండా ఇస్తుంది. వేదాలు పురాణాలలో దాని గురించి చెప్పారు కూడా. ఈ ఆవు సాయంతోనే నేను అడవి నుండి ఇంటికి చేరుకున్నానేమో. ఒకవేళ ఇది కామధేనువైతే ఇప్పుడే ఆ విషయం తెలిసిపోతుంది. ఓ గోమాత, నాకు తినేందుకు వేడివేడి పాయసం కావాలి. ఆవు గంట కొడుతుంది. కళ్ళు మూసి తెరిచేలోపు హరిసింగ్ చేతిలో పాయసం కుండ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే, ఇది నిజంగానే కామధేనువు ఆవు. కామధేనువు ఆవు దొరికిన హరిసింగ్ సంతోషానికి హద్దులు ఉండవు. ఇప్పుడు అతనికి మిఠాయిలు తయారు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు. అతను కామధేనువుని మిఠాయిలు అడిగి దుకాణంలో పెట్టి అమ్మేవాడు. హరిసింగ్ కామధేనువుని పెద్ద ఇల్లు, భూమి కూడా అడుగుతాడు. అతను మెల్లమెల్లగా పనిచేయడం దాదాపు మానేస్తాడు. దుకాణంలో నౌకరుతో పనిచేయిస్తూ ఏదైనా అవసరమైతే కామధేనువు ఆవుని అడిగేవాడు. ఒకరోజు హరిసింగ్తో అతని భార్య ఇలా అంటుంది. మనమేం కష్టపడకుండా లాభం పొందటం మంచిది కాదు. దేవుడు మనల్ని సోమరిపోతుల్ని పనికి మాలిన వారిగా చేసేందుకే ఈ కామధేనువావునే ఇచ్చుంటాడు. నీకు పనిచేయాలనుంటే పనిచేసుకో. కామధేనువావుని పెట్టుకుని నేను ఎందుకు పనిచేయాలి? హరిసింగ్ తన పాత ఆవు బాగోగులు పట్టించుకోవడం పూర్తిగా మానేస్తాడు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ ఆవు నీరసించిపోతుంది. ఒకరోజు
రాధేశ్యామ్ హరిసింగ్ ఇంటికి వచ్చి ఆ పాత ఆవుని తనకి అమ్మమని అడుగుతాడు. నీకు ఎన్ని డబ్బులు ఇవ్వాలనిపిస్తే అన్నివ్వు. ఎలాగూ ఇప్పుడు ఆ పాత ఆవుతో పని కూడా ఏమీ లేదు. రాధేశ్యామ్ ఆ పాత ఆవుని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. దాని పాల నెయ్యితో మిఠాయిలు చేసి అమ్ముతూ ఉంటాడు. రాధేశ్యామ్ దుకాణంలోని మిఠాయిలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. మరోవైపు హరిసింగ్ ఏ కష్టమూ పడకుండా అన్ని సుఖాలు సంతోషాలు అనుభవిస్తాడు. హఠాత్తుగా ఒకరోజు హరిసింగ్ నిద్రలేచి చూసేసరికి తన పాత ఇంట్లో ఉంటాడు. అతను బయటికి వెళ్తాడు. కామధేనువు ఆవు ఇంటి ముందు నుండి మాయమైపోతుంది. రుక్మిణి, మన కామధేనువు ఏమైపోయింది? మన ఇల్లు ఇంతకుముందు పాతిల్లులాగా ఎలా మారిపోయింది? నేను కూడా ఉదయం నుండి దానికోసమే వెతుకుతున్నాను. దుకాణంలోని మిఠాయిలన్నీ కూడా మాయమైపోయాయి. నేనేదైతే భయపడ్డానో అదే జరిగింది. నువ్వు పనిచేయటం పూర్తిగా మానేశావు. అందుకే కామధేనువు మన దగ్గర నుండి వెళ్లిపోయింది. ఓరి దేవుడా, ఎంత పని జరిగింది! హరిసింగ్ బోరు బోరున ఏడుస్తూ గట్టిగట్టిగా అరుస్తూ క్షమించమని అడుగుతాడు. ఏడుకొండలవాడా, కామధేనువుని మళ్లీ మాకివ్వు. ఇక నుండి నేను రోజూ పనిచేస్తాను. ఇలా సోమరిపోతుగా అస్సలు కూర్చోను. రాధేశ్యామ్కి ఈ విషయం తెలుస్తుంది, కామధేనువు ఆవు మాయమైపోయింది అని. అతను చాలా సంతోషపడతాడు. రాధేశ్యామ్ తన నౌకర్తో ఇలా అంటాడు. ఇప్పుడు హరిసింగ్ తన దుకాణాన్ని మళ్లీ ఓపెన్ చేయడు. ఇక నుండి మన మిఠాయిల్లో ఇంకా ఎక్కువగా కల్తీ చేద్దాం. ఈ రోజు నుండి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు చేయడం ఆపేయి. నకిలీ నెయ్యితో మిఠాయిలు చేయడం మొదలుపెట్టు. రాధేశ్యామ్ నెయ్యిలో కల్తీ చేస్తూ చాలా డబ్బు సంపాదిస్తుంటాడు. మరోవైపు హరిసింగ్ తను చేసిన తప్పు నుండి గుణపాఠం నేర్చుకుంటాడు. అతను మరో కొత్త ఆవు కొనుక్కొని జాగ్రత్తగా చూసుకుంటాడు. చాలా కష్టపడుతూ స్వచ్ఛమైన నెయ్యితో రుచికరమైన మిఠాయిలు మళ్లీ తయారు చేయడం మొదలు పెడతాడు.